హలో వ్యాస్, వెల్కమ్ టు ప్రతిదినం పుష్ప. ఈరోజు మన ఎపిసోడ్లో పొలాల అమావాస్య కథ ఏంటో తెలుసుకుందాము. తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని ప్రెస్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. పొలాల అమావాస్య కథ ఏంటో తెలుసుకుందాము, లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. పొలాల అమావాస్య కథ తెలుసుకుందాము. పొలాల అమావాస్య కథ. పూర్వం ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ బ్రాహ్మణ కుటుంబంకి ఏడుగురు సంతానం. ఏడుగురు సంతానం యుక్త వయసు రాగానే వారికి పెళ్ళిళ్ళు చేసేశారు. పెళ్ళిళ్ళు చేయగానే పిల్లలందరికీ సంతానం కలిగినాక ఏడుగురు కొడుకులు వారు వారికి సపరేట్ అవుదామని అనుకున్నారు. ఎవరికి వారు సపరేట్గా జీవించారు. సపరేట్గా జీవించాక కోడళ్ళందరికీ ఎవరో చెప్తే విన్నారు. పొలాల అమావాస్య శ్రావణ మాసంలో అమావాస్య నాడు పోలాంబదేవికి నోము నోచుకుంటే సంతానం నిలబడుతుంది, సంతోషంగా ఉంటారని తెలుసుకున్నారు. ఈ విధంగానే కోడళ్ళందరూ సంతానం నిలబెట్టుకోవడానికి, నోము నోచుకోవడానికి అమావాస్య నాడు మొత్తం సిద్ధం చేసుకున్నారు. ఏడవ కోడలికి ఆ నోము నాడు తన బిడ్డ చనిపోతుంది. ఇలా ప్రతి ఏడాది జరుగుతుంది. 7 సంవత్సరాలు ఇలాగే జరిగింది. ఇలా జరిగినాక తోటి కోడళ్ళందరూ తనను తిట్టుకోసాగారు, వాళ్ళ నోము నోచుకోకుండా అయిపోతుంది అని. ఇలాగే 8వ సంవత్సరం కూడా చిన్న కోడలికి ఇలా బిడ్డ చనిపోవడం జరుగుతుంది. జరిగినాక తను ఎవ్వరికీ చెప్పకుండా ఆ రోజు నోము నోచుకోవడానికి ప్రతి తోటి కోడలు ఇంటికి వెళ్ళి తను నోము నోచుకుంటుంది. నోము నోచుకున్నాక ఆ రోజు రాత్రి ఇంటికి వస్తుంది. వచ్చినాక తన చనిపోయిన బిడ్డని భుజాలపై వేసుకొని గ్రామ సంచారం అంతా ముగిసినాక గ్రామస్తులందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళినాక తను వెళ్ళి పోలాంబ దేవత దగ్గర దేవత గుడి మెట్ల దగ్గర కూర్చొని తన బిడ్డని ఇలా పడుకోబెట్టి ఇలా చెప్పుకోసాగింది దేవతకి. ఈలోపు పోలాంబ అమ్మవారు గ్రామ సంచారం ముగుసుకొని వచ్చి తన బాధ ఏంటో తెలుసుకుంది. తెలుసుకున్నాక దేవత అనింది, నేను ఇచ్చిన అక్షింతలు తీసుకువెళ్ళి నీ పిల్లల పూడ్చిపెట్టిన స్థలాలలో చల్లు అని చెప్పింది. తను దేవత చెప్పినట్లు వెళ్ళి పూడ్చిపెట్టిన స్థలంలో ఈ అక్షింతలు చల్లుతుంది. చల్లగానే తను కోల్పోయిన బిడ్డలందరూ లేచి వస్తారు. లేచి రాగానే పిల్లలందరినీ తీసుకెళ్ళి గ్రామంలో ఉన్న వారందరికీ చెప్పుకోసాగింది. తనకు ఇలా జరిగింది ఇలా చెప్పుకుంది, తన పిల్లలు ఇలా తిరిగి వచ్చారని చెప్పుకుంది. ఈ ముందు తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు కూడా ఈ కథ విన్నాక పోలాల అమావాస్య నాడు పోలాంబదేవికి నోములు నోచుకుంటున్నారు. ఇంతే కదా, ఇదే జరిగింది పోలాల అమావాస్య నాడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొలాల అమావాస్య కథ ఏంటో తెలుసుకున్నారు కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.